हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम गायत्री शर्मा, ट्रैवल ब्लॉगर। ई वीडियो लो हैदराबाद टू कश्मीर व्लॉग मी तो शेयर चेयबोतुन्नानु। ई ट्रैवल व्लॉग मोत्तम कूडा माकु अराउंड ट्रिप मोत्तम कूडा 6 डेज एंड 7 नाइट्स उंदी। इप्पुडु मेम हैदराबाद इंटरनेशनल एयरपोर्ट लो उन्नामु, राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट लो। एंड फ्लाइट वच्चेसी 12:55 की उंदी। 1 डे मुंदे मेम कश्मीर रीच अवुतुन्नाम। हैदराबाद नुंची 3 अवर्स जर्नी तो मनम श्रीनगर इंटरनेशनल एयरपोर्ट रीच अवच्चु। इंडिगो फ्लाइट बुक चेसुकुन्नामु एंड 101 गेट लो मनकी इंडिगो फ्लाइट रेडीगा उंदी। इदि मोत्तम वच्चेसी 6 नाइट्स 7 डेज प्याकेज। दींट्लो काट्रा वैष्णोदेवी टेंपल कूडा मेम विजिट चेस्तुन्नामु। 1:30 फ्लाइट काबट्टी 10:30 के रीच अय्यामु। ब्रेकफास्ट अयिंदी, बट चिन्न स्नाक्स लागा बर्गर किंग लो कोन्नी स्नाक्स तीसुकुन्नामु। एंड तर्वात 101 गेट लो मनकी फ्लाइट रेडीगा उंदी। सो 3 अवर्स जर्नी, दीन कॉस्ट वच्चेसी मनकी अराउंड 8,000 वच्चेसिंदी। इंडिगो फ्लाइट रेडीगा उंदी। మీరు గనుక 3 మంత్స్ ముందే బుక్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా కాస్ట్ తక్కువకే వస్తుంది. సో లెట్స్ గో ఇండిగో అండ్ మనం టేక్ ఆఫ్ తీసుకుంటున్నాం. అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వీఆర్ ఇన్ ద ఎయిర్. మోస్ట్లీ 4 డేస్ కాశ్మీర్కే వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది ట్రిప్. నేనైతే వైష్ణోదేవి టెంపుల్ కూడా కవర్ చేసుకోండి అని చెప్తాను, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి మనం కాశ్మీర్ వరకు వెళ్తున్నాం కాబట్టి ఆ ట్రిప్ కూడా కవర్ చేస్తే అదొక శక్తిపీఠం. సో అది కూడా మనకు కవర్ అవుతుంది. సపరేట్గా మళ్ళీ జమ్మూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో 18 శక్తిపీఠాల్లో కాట్రా వైష్ణోదేవి టెంపుల్ కూడా ఒకటి కాబట్టి మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. ఎరోప్లేన్లో నుంచి హైదరాబాద్ మహానగరం వ్యూ విధంగా ఉంది. అండ్ అరౌండ్ 3 అవర్స్ జర్నీ కాబట్టి హై ఆల్టిట్యూడ్లో వెళ్తున్నాము. ఢిల్లీ వరకే అయితే అరౌండ్ 2 అవర్స్, 1.5 to 2 అవర్స్ రీచ్ అవుతాం. ఇది డైరెక్ట్ శ్రీనగర్ కాబట్టి నాన్ స్టాప్ కాబట్టి 3 అవర్స్ వచ్చింది. సో మోస్ట్లీ మబ్బుల పైన అంతకు మించి నుంచి ఆ ఆల్టిట్యూడ్లో ట్రావెల్ అయింది. సో డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ విండ్ మనం చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి అండ్ తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మబ్బుల్లో నుంచి మంచు కొండల వరకు కూడా జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ యూ కెన్ సీ ద వ్యూస్ బ్యూటిఫుల్. అండ్ మధ్యలో లంచ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కాశ్మీర్కి రీచ్ అవ్వబోతున్నాం. సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం మనం ఇప్పుడు. మెయిన్గా కాశ్మీర్ అండ్ జమ్మూలో మనకి సింధు నది, తర్వాత జీలం రివర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అదే వ్యూస్. ఆల్మోస్ట్ మనం శ్రీనగర్కి రీచ్ అవ్వబోతున్నాం. మీరు చూడొచ్చు దూరంగా మోస్ట్లీ క్లౌడ్స్ ఇక్కడ సడన్గా వచ్చేస్తాయి. కెమెరా మొత్తం కూడా అదే కవర్ అయింది, విండ్ మొత్తం కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు నది లైట్ వ్యూ అనేది మీకు తెలుస్తోంది. అండ్ ఎస్, ఫైనల్లీ మనం మంచు పర్వతాల్లోకి వెళ్తున్నాం. ఎస్, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వ్యూ. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు నల్లగా కార్ మొబ్బులన్నీ కమ్ముకున్నట్టు వచ్చేసింది మొత్తం. అబౌట్ టు రెయిన్, వర్షం పడబోతోంది. సో మనకి లైట్ వ్యూ అనేది కనిపిస్తోంది. మంచు పర్వతాల చుట్టూ హిమాలయాలు కనిపిస్తున్నాయి. సో ఫైనల్లీ మబ్బుల్లోంచి మంచు పర్వతాల్లోకి మనం రీచ్ అయిపోయాం. శ్రీనగర్ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఒక పక్క రివర్, మంచు పర్వతాలు అండ్ గ్రీన్ కార్పెట్ లాగా మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చాలా దగ్గర ఉంటుంది శ్రీనగర్కి, గుల్మార్గ్ అనే ఏరియా. మనకి మంచు పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీనగర్లో అయితే మంచు పర్వతాలు లేదు, చుట్టుపక్కల ఏరియా అంతా మనకి ఈ విధంగా ఉంటుంది. సో అరౌండ్ 40 to 60 కిలోమీటర్స్ దూరంలో మనకి మంచు పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది టోటల్ శ్రీనగర్ వ్యూ మంచు పర్వతాలతో. అండ్ బ్యూటిఫుల్ రివర్ వస్తూ ఉంటుంది మధ్యలో సిటీ అంతా కూడా. సో ఫైనల్లీ గుల్మార్గ్ వ్యూ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా మనమైతే ఇప్పుడు ల్యాండింగ్ అయిపోతున్నాం. చూడొచ్చు బ్యూటిఫుల్ గ్రీన్ కార్పెట్స్, ఒక పక్క చక్కటి ఆకుపచ్చని రంగు పులిమినట్టు బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా ఉంటుంది. దాంతోపాటు మనకి మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి సన్సెట్ అనేది అరౌండ్ 6:30కి అవుతుంది. 7 వరకు కూడా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం. శ్రీనగర్ మొత్తం కూడా సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంది. సో మొత్తం మిలిటరీ కంట్రోల్లో ఉంది. బ్యూటిఫుల్ వ్యూస్, ఇలా చుట్టూ మంచు పర్వతాలు ఉంటాయి మీరు చూడొచ్చు. సో ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ తీయలేదు, ఓన్లీ బయటకు వచ్చి మాత్రమే మేము తీసుకున్నాం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చక్కటి బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది మొఘల్, అండ్ బ్యూటిఫుల్ తిరంగా జెండా కూడా ఉంది ఇక్కడ.
స్మాల్ అండ్ క్యూట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ కలర్ఫుల్ గార్డెన్ లాగా ఉంటుంది సైడ్ నుంచి, అండ్ మనకి పైన్ ట్రీస్ స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడి నుంచే. అండ్ అడుగు అడుగునా కూడా, ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి ఒక కొండ నుంచి ఇంకో కొండకు దాటంగానే మనకి ఆల్మోస్ట్ బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి సిఆర్పిఎఫ్ మొత్తం మోహరించున్నారు. సో చాలా హై సెక్యూరిటీ ఉంది ఇక్కడ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఎక్కడ చూసినా జవాన్లే ఉంటారు. సో మనకి ఫైనల్లీ జీలం రివర్ వచ్చేసింది. ఈ రివర్ ఒడ్డునే శ్రీనగర్ అనేది ఉంటుంది, టౌన్ మొత్తం కూడా. మనకి ఎక్కడ చూసినా అక్కడ ఆ నది ఒడ్డున పార్క్ లాగా ఉంటూనే ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇక్కడ శ్రీనగర్లో మనకి ఫేమస్ ఏంటంటే హౌస్ బోట్స్. ఎస్, హౌస్ బోట్స్లోనే టూరిస్టులు ఉంటారు, అందులోనే డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి. ఇది మోబుల్ కాదు, ఒకే చోట ఉండి అందులోనే వాళ్ళు ఉంటారన్నమాట. సో మేమైతే హౌస్ బోట్స్ తీసుకోలేదు. మా టూరిస్ట్ గైడ్ ఏం చెప్పాడంటే హౌస్ బోట్స్ మూవ్ కావు కాబట్టి హౌస్ బోట్స్ తీసుకోవద్దని సజెస్ట్ చేశారు. మేము నార్మల్ హోటల్లోనే ఉన్నాం. సో కంప్లీట్గా ఇక్కడ రైనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడే. చాలా రోజుల నుంచి వర్షం లేదట మేము వచ్చిన రోజు, అంటే అరౌండ్ 28th of April వ్లాగ్ ఇది. ఆ రోజు వర్షం బాగా పడింది సిటీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ మనం దాల్ లేక్ వచ్చేసాం. దాల్ లేక్ దాటి షాల్మార్ దగ్గర, షాల్మార్ గార్డెన్స్ దగ్గర మా హోటల్ ఉంది. సో ఇది బ్యూటిఫుల్ దాల్ లేక్ వ్యూ. డే వన్లోనే ఈ వ్యూ అంతా మనకు కనిపిస్తుంది. ఇది దాటుకుని హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది మేము. సో చూడొచ్చు బ్యూటిఫుల్ వ్యూస్. స్నో పీక్గా ఉన్న టైంలో ఆ వెనక మౌంటైన్స్ అంతా కూడా స్నోతో బ్యూటిఫుల్గా కప్పబడి ఉంటాయి. అండ్ ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. హోటల్ నకాష్ రెసిడెన్సీ. ఇది షాలిమార్ గార్డెన్ దగ్గర ఉంది హోటల్. ఇట్స్ గుడ్, ఎందుకంటే మరీ ట్రాఫిక్ ఎక్కువగా లేకుండా, టూరిస్టులు ఎక్కువగా లేకుండా కొంచెం ప్రశాంతమైన క్లైమేట్లో ఉంది. సో హోటల్కి అరౌండ్ 6:30 కల్లా రీచ్ అయిపోయాం. 4:35కి ఫ్లైట్ దిగిన తర్వాత అండ్ నెక్స్ట్ స్లోగా చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ శ్రీనగర్ కావా చాలా ఫేమస్, వేడివేడిగా ఇది మేము తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది, అంటే 29th April మార్నింగ్ పూట గురించి నేను చూపిస్తున్నాను. పొద్దున్న లేవంగానే విండో వ్యూ సూపర్బ్గా ఉంది. లోపలంతా వేడిగా ఉంది కాబట్టి మనకి విండోస్కి ఇలా వచ్చేసింది అన్నమాట, మొత్తం కూడా ఆవిరిలాగా. అండ్ నెక్స్ట్ విండో వ్యూ చూపిస్తున్నాను నేను మీకు. ముందు రోజు నైట్ బాగా వర్షం పడి ఉండటం వల్ల ఇంకా మబ్బులు అలాగే ఉండిపోయాయి. క్లౌడ్స్ అంతా కూడా మౌంటైన్స్ని తాకుతూ అలాగే ఉండిపోయాయి. వ్యూ సూపర్బ్గా ఉంది. యూ కెన్ సీ ద వ్యూ. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మంచు పడితే జారిపోవడానికి వీలుగా హౌసెస్ కట్టుకున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూస్. ఇది హోటల్కి బ్యాక్ సైడ్ వచ్చింది. చాలా బాగుంది రెసిడెన్షియల్ ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చూపించాను ఫ్లైట్ దిగి ముందు రోజు హోటల్ రూమ్లో స్టే చేసాం. నైట్ అంతా చాలా వర్షం వచ్చింది. అండ్ ఇది సెకండ్ డే మార్నింగ్, హోటల్ రూమ్లోంచి వ్యూస్ చూపిస్తున్నాను మీకు. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. చూడొచ్చు మీరు క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మార్నింగ్ శ్రీనగర్ లోకల్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో మోస్ట్లీ గార్డెన్స్ ఉన్నాయి, షికారా రైడ్ శంకరాచార్య టెంపుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ నేను అప్డేట్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాల్ లేక్ దగ్గర ఉన్నాం. దాల్ లేక్ అరౌండ్ 5 hours రైడ్ ఇది. చూసారు కదా, రంజాన్ సీజన్లో వెళ్ళాం మేము. కరెక్ట్గా 3 to 4 days ఉందనంగా. వీళ్ళంతా కూడా ఉపవాసం ఉండే రంజాన్ సీజన్లో వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. ఇక్కడ మేము దాల్ లేక్ వ్యూ చూపిస్తున్నాను మీకు. షికారా రైడ్ వెళ్ళాము. ఇది అరౌండ్ 3 to 5 hours చేయొచ్చు మన ఫ్రీ టైంలో. ఈ దాల్ లేక్లో ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ ఇళ్ళుంటాయి. ఆ ఇళ్ళున్న వాళ్ళందరికీ ఒక బోట్ ఉంటుంది. మనకి కనుక ఒక బైక్, ఒక కార్ ఉన్నట్టు బోట్స్ మీదే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు.
అండ్ యూ కెన్ సీ ద వ్యూ. బ్యూటిఫుల్ ఎల్లో బోట్కి మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది. దీని మీద మనల్ని కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటారు, కూరగాయలు అమ్ముతూ ఉంటారు, అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. యూ కెన్ సీ ఎదుర్కొంటా మౌంటైన్స్ క్లౌడ్స్ తోటి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ శిఖర్ రైడ్ అంటారు దీన్ని. తప్పకుండా శ్రీనగర్ వచ్చినప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ దీంట్లోనే మనకి హౌస్ బోట్స్ కూడా ఉంటాయి. హౌస్ బోట్స్లో ఉండేవాళ్ళు దాల్ లేక్లోనే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఇవి మూవబుల్ హౌస్ బోట్స్ కాదు, కేరళలో లాగా ఫిక్స్డ్ హౌస్ బోట్స్ అన్నమాట. సో అందుకనే మేమైతే ఇందులో స్టే చేయలేదు. బట్ యూ కెన్ సీ వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ రైడ్స్ కోసం తిరుగుతూ ఉంటారు, అలాగే మధ్య మధ్యలో ఫోటోగ్రాఫ్స్ తీసేవాళ్ళు ఉంటారు. నన్ను ఎలా మేక్ ఓవర్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఫైనల్గా ఎలా వచ్చాయో కూడా నేను మీతో షేర్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఆర్నమెంట్స్ డ్రెస్ రెడీమేడ్గా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళే రెడీ చేస్తుంటారు, వాళ్ళే ఫొటోస్ తీసేస్తూ ఉంటారు. సో ఇలా షూటింగ్ తీసేటప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సింగిల్గా ఇండివిజువల్గా పెయిర్స్గా ఇట్లా రకరకాల కపుల్స్కి కూడా తీస్తూ ఉంటారు. ఈ షూటింగ్ మొత్తానికి వచ్చేసి వీళ్ళు ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. అరౌండ్ 15 మినిమం ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒక్కొక్క ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళే డ్రెస్సెస్ ఇస్తారు, వాళ్ళే ఫోటోగ్రాఫ్స్ తీస్తారు. అండ్ ఫైనల్లీ మనకి పిక్చర్స్, మనం దాల్ లేక్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే వచ్చి మనకి ఫోటోగ్రాఫ్స్ ఇచ్చి తర్వాత మనీ రిసీవ్ చేసుకుంటారు. సో ఇది మొత్తం ఒక పెద్ద టాస్క్. అరౌండ్ 1/2 అవర్ పట్టింది మాకు ఇండివిజువల్గా అండ్ కపుల్స్తో సహా. ఈ విధంగా డిఫరెంట్గా ఫొటోస్ వాళ్ళే పిక్చర్ చేశారు దాల్ లేక్లో. అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి యాజ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీనే వాళ్ళు చేశారు. హై అండ్ కెమెరాస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దే నో హౌ టు పోజ్. వాళ్ళే గబగబా మనకి ఎట్లా పోజెస్ పెట్టాలి చాలా బాగా గైడ్ చేస్తారు మనకి. మనం తడబడినా వాళ్ళు మాత్రం అస్సలు తడబడరు. వీ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ బోట్స్ కూడా పక్కపక్కన నడుస్తూ ఉంటాయి. వాళ్ళే వస్తారు, మనల్ని అప్రోచ్ అవుతారు. బట్ బీ కేర్ఫుల్, బార్గెన్ చేయండి. హౌస్ బోట్స్లో అండ్ దాల్ లేక్లో చాలా కాస్ట్లీ ఉన్నా బయట కంపేర్ చేస్తే. అండ్ ఫైనల్లీ మీరు, మనం మౌంటైన్ వైపు వెళ్తున్నాం. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూస్. దారిలో మనకి 4 to 5 పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి నెహ్రూ గార్డెన్ ఉంటుంది. మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినట్లయితే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది అక్కడ మనకి. అండ్ ఇదంతా మీన్ వైల్ వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క బోట్ ఒక్కొక్క బోట్ని క్రాస్ చేసి, అండ్ ఇది నెహ్రూ గార్డెన్ ఫస్ట్ పిక్నిక్ స్పాట్ ఇది. అండ్ యూ కెన్ సీ మనకి ఇక్కడ పళ్ళు కూడా అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతారు, ఇంకా బోల్డ్ అంత షాపింగ్ కూడా ఉంది. లెట్స్ సీ ద వీడియో. సో నెహ్రూ గార్డెన్ దగ్గర మేము ఆగాము. ఇట్లా అక్కడ కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్ కాశ్మీరీ డ్రెస్ వేసి మనకి ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటారు. ఈ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా సీనిక్ వ్యూస్తో ఉంది. అలాగే సీజనల్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ ఏప్రిల్లో మనకి మార్చ్ నుంచి మే వరకు కూడా స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్ బొకే లాంటి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, స్పెషల్లీ రోజెస్. అండ్ యూ కెన్ సీ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. దాంతోపాటు మనకి బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్, క్లౌడ్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ చాలా బాగున్నాయి. ఇక్కడ 5 to 10 minutes స్పెండ్ చేసి టైం తర్వాత నెక్స్ట్ పాయింట్కి మూవ్ అయ్యాము. సో ఇలా పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి మధ్య మధ్యలో మనకి. వీ కెన్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వ్యూస్.
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే హాయిగా షికారా రైడ్లో పడుకొని బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ మినిమం 3 అవర్స్ హ్యాపీగా ఒక పిక్చర్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ లోటస్ పాయింట్. ఇక్కడ మంచి సీజన్లో అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లోటస్ కనిపిస్తాయి. వాటర్ లిల్లీ డిఫరెంట్, లోటస్ డిఫరెంట్. సో ఇది వచ్చేసి మనకి లోటస్ పాండ్ అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా తామర పూలు బాగా కనిపిస్తాయి సీజన్లో. ఇప్పుడైతే సీజన్ కాదు, జస్ట్ మనకి లీవ్స్ వరకే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాగీ పాయింట్. ఇది కూడా ఒక పాయింట్, ఇక్కడ చాలామంది రైడ్ చేసేవాళ్ళు ఈ బోట్స్ లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. కంపల్సరీ బోట్స్ ఈ పాయింట్స్ నుంచి వెళ్ళాలి, అది వాళ్ళ రూల్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనల్ని హౌస్ బోట్ రూట్ లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ హౌస్ బోట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షాపింగ్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ షాపింగ్ పాయింట్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో హౌస్ బోట్ బ్యాక్గ్రౌండ్లో. సో జస్ట్ ట్రాఫిక్లో మనం వెళ్తుంటే పక్కన బండ్లు వెళ్తున్నట్టే ఇక్కడ కూడా అట్నుంచి ఇట్నుంచి బోట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలుసు మనకి ఎక్కడ తగులుతుందో ఒకదానికొకటి అనిపిస్తుంది, బట్ ఆపోజిట్లో వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. వరల్డ్లోనే ఫేమస్ దాల్ లేక్ అనేది ఇక్కడ, దాల్ లేక్ మార్కెట్స్ అనేవి, షాపింగ్ అనేది కూడా. నెక్స్ట్ మనం షాపింగ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ దాల్ లేక్ మీదే మనకి షాపింగ్ అంతా కూడా ఉంటుంది. షాపింగ్ పాయింట్స్ బోట్స్లో వస్తూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ షాపింగ్ చేస్తుంటారు. ఇక్కడ కాశ్మీర్ స్పెషల్ షాల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఉలెన్తో నేసిన వస్త్రాలు మోస్ట్లీ చెప్పాలంటే. అండ్ ఇది ఒక నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది. అటు ఇటు కూడా దగ్గరగా గ్రీనరీ ఉంది. అండ్ నెక్స్ట్ ఆ గ్రీనరీ లోపల కూడా డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి వాళ్ళు పడవలు వాళ్ళే వేసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, లైక్ బైక్ కార్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. బాదం, వాల్నట్, తర్వాత కుంకుమ పువ్వు, సాఫ్రాన్ దొరుకుతుంది ఇక్కడ ఎక్కువగా కాశ్మీర్లో. అవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, డోంట్ డూ షాపింగ్ ఇన్ దాల్ లేక్, ఎందుకంటే దాల్ లేక్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే షాపింగ్ అనేది చేయొద్దు అని నా సజెషన్. సో ఈ వ్యూ అంతా కూడా మనకి పైనుంచి చూడొచ్చు. శంకరాచార్య టెంపుల్ ఉంది మనకి శ్రీనగర్ లోకల్లో. ఇదంతా హాఫ్ డే వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ బ్లాగ్లోనే మీతో షేర్ చేస్తున్నాను. యూ కెన్ సీ బ్యూటిఫుల్ డక్, క్రేన్ అన్నీ కూడా కనిపించాయి ఇక్కడే. అండ్ మనకి వాటర్ లిల్లీస్ కూడా కనిపిస్తాయి ఇక్కడ, ఎల్లో అండ్ పర్పుల్ కూడా ఉన్నాయి ఇక్కడ. అరౌండ్ 3 to 4 అవర్స్ ఈ దాల్ లేక్లో స్పెండ్ చేసాం మేము. అండ్ ఫైనల్లీ యూ కెన్ సీ పక్కన లేడీ నడుపుకుంటూ వెళ్తుంది బోట్ని. సో ఇలా
త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా మనం టైం స్పెండ్ చేయొచ్చు. టైం అసలు తెలియకుండానే అయిపోతుంది 3 to 4 hours. ఫైనల్ డెస్టినేషన్కి మళ్ళీ మనం రీచ్ అయిపోయాము, ఎక్కడ బోట్ ఎక్కామో అక్కడికి. సో ఫ్రెండ్స్, కాశ్మీర్ డే 1 మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి కాశ్మీర్ సిరీస్లో. నెక్స్ట్ స్నో పాయింట్స్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో డోంట్ మిస్ టు వాచ్ నెక్స్ట్ వీడియోస్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.